హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ కిచెన్ ఫ్రెండ్స్ మనకి ఏపీఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ సంబంధించి నిన్న ఈవినింగ్ సిక్స్ కాకుండా మనకి ఈవినింగ్ సో నైట్ అయితే మనకి సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ రిలీజ్ అయ్యాయి సో మీకు అప్డేట్ సో టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేశాను బట్ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాను సో అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకున్నట్లయితే మనం సో అలాట్మెంట్ ఎవరైతే క్యాండిడేట్స్ సెక్యూర్డ్ అలాట్మెంట్ ఇన్ ది ఎక్స్టెండెడ్ ఫైనల్ ఫేజ్ ఆర్ రిపోర్టెడ్ టు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అలాటెడ్ అయిన కాలేజ్కి సో అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు కాలేజ్కి అలాట్ చేయడానికి మనకి టూ డేస్ మాత్రమే టైం ఇచ్చారనమాట సో ఈరోజు ఫస్ట్ తారీఖు అండ్ రేపు సెకండ్ అనమాట మార్చ్ ఫస్ట్ సెకండ్ ఈ టూ డేస్ మాత్రమే ఇచ్చారు సో టూ డేస్లో మీరు రిపోర్ట్ అయితే కాలేజ్కి చేయాల్సి ఉంటుంది అనమాట సీట్ ఏ కాలేజ్కి అయితే అలాటెడ్ అయిందో సో ఆ కాలేజీకి సంబంధించి మీకు సీట్ అలాట్మెంట్కి సంబంధించి అక్కడ మీరు విత్ సర్టిఫికేట్స్ అయితే మీరు అలాట్మెంట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ మనకి సెకండ్ మార్చ్ సో టుమారో లాస్ట్ డేట్ ఫర్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఈ అప్డేట్ మీకు ఇవ్వడానికి చేశాను సో అలాగే మనకి ఇంక అయితే చూస్తే ఇక్కడ ఫీజ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్స్ట్రక్టెడ్ టు ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రిఇన్వెస్ట్మెంట్ ఐల్ పే ద ట్యూషన్ ఫీ ఆఫ్టర్ ఎక్స్టెండెడ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ ఓన్లీ సో ఈ ఫేజ్ తర్వాత మీకు ట్యూషన్ ఫీ ఎవరైతే లేదో వాళ్ళు అయితే మీరు పే చేయాలని చెప్తున్నారు అలాగే సర్టిఫికెట్స్ కూడా ఇంకా మీకు ఒరిజినల్ సపడే ఇవ్వాసరా లేదని అయితే ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తున్నాడు బట్ మన కాలేజెస్లో అయితే ఇంకా ఇది ఎక్స్టెండెడ్ ఫైనల్ ఫేజ్ కాబట్టి సో సర్టిఫికెట్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి బట్ ఇక ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఓన్లీ టీసీ ఇస్తే సరిపోతుంది అని అంటున్నారు సో టూ సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అయితే మీకు ఇవ్వాల్సి ఉంటుంది అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట ఓకే ఇది మనకి ఎక్స్టెండెడ్ ఫైనల్ ఫేజ్ అనమాట ఇంకో కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకం సో ఎందుకంటే మనకి సీట్స్ అయితే ఇంకా చూపిస్తున్నాయి అనమాట మనకి సో లాస్ట్ యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా మనకి వన్ ఎయిటీ ప్లస్ సీట్స్ అయితే చూపిస్తున్నాయి సో ఇవన్నీ నిజంగానే ఫిల్ కాలేదా ఏమిటి అనేది మనం చూడాల్సి ఉంటుంది కేజీఆర్ కాలేజ్ ఫార్మసీ రాజమండ్రి థర్టీ నైన్ సీట్స్ స్వాతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నెల్లూరు థర్టీ ఫైవ్ ఇలా అయితే మనకి లిస్ట్ అయితే చూపిస్తుంది ఒకసారి ఈ లిస్ట్లో చూసుకున్నట్లయితే ఈ కాలేజెస్ అన్నీ ఉన్నాయి సో ఈ కాలేజెస్లో మనకి వన్ ఎయిటీ ప్లస్ సీట్స్ వరకు అయితే సో ఫార్మసీ ఫార్మా బి అండ్ డి కోర్సెస్ సంబంధించి అవైలబుల్ సీట్స్ అయితే మనకి చూపిస్తున్నాయి అనమాట ఇంకా ఓకే ఫైనల్ ఫేజ్ ఎక్స్టెండ్ ఫైనల్ ఫేజ్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా అంటే మనకి అది కన్ఫామ్గా చెప్పలేము అనమాట సో ఇప్పుడే మనకి ఎక్స్టెండ్ చేశారు మరి నెక్స్ట్ డే ఉంటుందా లేదో తెలియదు సో స్పాట్ అయితే మీకు జరుగుతుంది అనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ సో రిపోర్ట్ చేయడానికి సెకండ్ ఈజ్ లాస్ట్ డేట్ ఫర్ కాలేజ్ రిపోర్టింగ్ ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అంటే వీటి మీకు ఇస్త లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ గుడ్ డే